పెద్దపల్లి మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు, మైనారిటీ బంధు పథకాలలో అర్హులను ఏ విధంగా గుర్తించడం జరిగిందో పూర్తి వివరాలు తెలుపుతూ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, అర్హత గల పేదలకు ఇల్లు లేని వారికి గృహలక్ష్మి అందివ్వాలని, అర్హులైన అందరూ నిరుపేదలైన దళిత సోదరులకు దళిత బంధు ఇవ్వాలి, నిరుపేదలైన బీసీలకు మైనారిటీలకు అందరికీ అందేలా చూడాలని, దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు, మైనారిటీ బంధు పథకాలలో అర్హులను గుర్తించి అర్హులకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ప్రభుత్వ పథకాలలో ఏ విధంగా అధికారులు గుర్తించడం జరిగిందో పూర్తి సమాచారం తెలుపుతూ జిల్లా అధికారులతో వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు కోరారు. ఈరోజు కనీసం గైడ్ లైన్స్ పాటించి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలకు సంబంధించిన అధికారుల నియామకం చేసి ఏ విధమైన ప్రతిపాదన చేశారో ఏ విధంగా ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదనకు అనుగుణంగా అర్హులైన నిరుపేదలకు ఇవ్వటం జరిగిందా లేదా అని మాతోని స్వయానా మాతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని ఇటు పెద్దపల్లి అటు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారికి మనవి చేసినాం. తొందరగా మరి మీతోని స్వయాన ముఖాన మా మేము నేను శాసనసభ్యునిగానే ఒకరిగా పిలిచే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. నేను ఈరోజు కూడా కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, అర్హత గల నిరుపేదకి ఇల్లిచ్చే కార్యక్రమం చేయండి. అదేవిధంగా అర్హులైన నిరుపేద దళిత సోదరులకి వారికి మొదలుగా ఇచ్చుకుంటూ అందరికీ కూడా దళిత సోదరులకు దళిత బంధు ఇవ్వండి. అదేవిధంగా బీసీ బంధు కానీ మైనారిటీ బంధు కానీ ఇచ్చే కార్యక్రమం చేయండి. ఈరోజు ఆ విధంగా చేయకుండా కేవలం వారి కార్యకర్తలకు నాయకులకు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఆ ఏదైతే విధానపరమైన నిర్ణయం ఉందో పేదవారికి ఇళ్ల నిర్మాణం జరగాలి, అసలు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మరి సన్నగిల్లుతా ఉంది, నీరు గార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని విషయంలో మేము ఒక శాసనసభ్యునిగా మీతో మాట్లాడి ప్రతిపాదకులు ఏ ప్రతిపాదన చేసినారు, ఎవరు ప్రతిపాదన చేసినారు, ఏ గైడ్ లైన్స్ ప్రకారం చేసినారు అని కోరడానికి మేము కలెక్టర్ గారిని సమావేశాన్ని కోరినాం.